అవసరం ఉంది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ మెగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తోంది ఈ హెల్త్ క్యాంపుల్లో ఉచిత వైద్య పరీక్షలతో పాటు మందులను పంపిణీ చేస్తున్నారు కామారెడ్డి జిల్లా భాన్స్వాడలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు ప్రతి ఒక్కరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు మరిన్ని వివరాలు कामारेड्डी जिल्ला भान्सवाड पट्टणंलोनी जूनियर कॉलेजीलो एर्पाटु चेसिन मेगा हेल्त मेळानु शासनसभा स्पीकर पोचारं श्रीनिवास रेड्डी प्रारंभिंचारु ई कार्यक्रमंलो जुक्काल शासनसभ्युलु हनुमंत शिंडे जिल्ला कलेक्टर जितेश वि पाटिल स्थानिक प्रजाप्रतिनिधुलु अधिकारुलु डाक्टर्लु वैद्य सिब्बंदितो पाटु वैद्य परीक्षल निमित्तं विविध प्रांताल नुंडि पेद्द एत्तुन तरलिवच्चिन प्रजलु पाल्गोन्नारु అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పేదలు ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్లు తమ సేవలను అందించాలని ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో వైద్య ఆరోగ్య శాఖకు 11500 కోట్లు కేటాయించారని తెలిపారు కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించారు ఈ సందర్భంగా కోనప్ప మాట్లాడుతూ ఈ మెగా హెల్త్ మేళాలో దీర్ఘకాలిక వ్యాధుల నుండి చిన్న వ్యాధుల వరకు డాక్టర్లు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని వెల్లడించారు అవసరమైన వారికి సర్జరీలు ప్రభుత్వం ఉచితంగా చేస్తుందని చెప్పారు ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ కార్డులు అందిస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో ఆయుష్మాన్ భారత్ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మెగా వైద్య శిబిరాన్ని జిల్లా వైద్యాధికారి రిమ్స్ వైద్యులతో కలిసి ప్రారంభించారు అక్కడికి వచ్చిన రోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితంలో ఏదైనా సాధిస్తాడని అన్నారు ఆరోగ్య మేళాలో అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ప్రామిసిస్ లో ఈ రోజు హెల్త్ మేళా మెగా హెల్త్ మేళా కండక్ట్ చేయబోతుంది ఇందులో ఆల్ స్పెషాలిటీస్ తర్వాత గైనకాలజిస్ట్ అయితే గాని వాళ్ళకి ఏఎన్సీ చెకప్స్ స్కానింగ్ గాని తర్వాత ఇక్కడ సూపర్ స్పెషాలిటీ విభాగంలో అయితే పీడియాట్రిక్ సర్జన్స్ తర్వాత మనకు న్యూరో సర్జన్స్ అట్లానే అలాగే ఆల్ డర్మటాలజీ అయితే ఈఎన్టి ఓరల్ డెంటల్ అన్ని విధాల పరీక్షలు ఇక్కడ అన్ని ఉచితంగా జరుగుతుంది దాంతో పాటు ఇక్కడ ఆయుష్మాన్ భవ కార్డ్ రిజిస్ట్రేషన్ ఇది చాలా బెనిఫిషరీ మన ట్రైబల్ జిల్లా చాలా ఆదివాసులం గిరిజనులకి చాలా బెనిఫిట్ ఎందుకంటే ఈ ఒకవేళ కార్డ్ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు 5 లక్షల వర్త్ ఆఫ్ ట్రీట్మెంట్ దేశంలో ఎక్కడైనా లింక్ హాస్పిటల్లో ఫ్రీగా మనకు ట్రీట్మెంట్ అయ్యే అవకాశం ఉంది మెదక్ జిల్లా నర్సాపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు ఈ శిబిరాన్ని సందర్శించారు వైద్య మేళాలో మంచి సేవలు అందిస్తున్నారని సిబ్బందిని అభినందించారు జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైద్య మేళాకు మంచి స్పందన వచ్చిందని చెప్పారు మేళాకు వచ్చిన తనకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చినట్లు ముసాపేటకు చెందిన దేవులపల్లి బాలామణి ఉమ సంతృప్తి వ్యక్తం చేశారు ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతోంది మరి ఈరోజు మన ఈసీజీ గారి లేదంటే అన్ని అంటే అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి మరి అదేవిధంగా మన హోమియోపతికి సంబంధించినటువంటి ఈరోజు నర్సాపూర్ పట్టణంలో మనం ఆజాదీకి అమృత్ మహోత్సవంలో భాగంగా మనం ఒక హెల్త్ మేళాని కండక్ట్ చేసుకోవడం జరిగింది మరి ఈ హెల్త్ మేళాలో అన్ని రకాల స్పెషలిస్టులు కూడా ఇన్వాల్వ్ చేసి గైనకాలజీ కానీ ఈఎన్టీ కానీ ఆఫ్థాల్మాలజీ కానీ ఆర్థోపెడిక్స్ కానీ పిడియాట్రిక్స్ ప్రతి స్పెషలిస్ట్ని కూడా పిలిచి మనం ఇక్కడ పెద్ద ఎత్తున అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది మరి ప్రజలందరూ కూడా పొద్దున 8 గంటల నుండి కూడా ఇక్కడ విరివిగా వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని అన్ని రకాలుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డిపేట మండలంలో మెగా హెల్త్ క్యాంప్ కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావుతో కలిసి ఎంపీపీ పిల్లి రేణుక ప్రారంభించారు
ఇప్పటి వరకు 100,000 మంది వరకు పరీక్షలు పూర్తయ్యాయని, వచ్చే నెలాఖరు వరకు మిగిలిన 2.5 లక్షల మందికి పరీక్షలు పూర్తి చేసి డిజిటల్ హెల్త్ కార్డులు అందజేస్తామన్నారు. ఈ ఆరోగ్య సమస్యల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం ఒకటి, ఇంకోటి ఏంటంటే స్క్రీనింగ్, అంటే ఆల్రెడీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు, క్యాన్సర్ ఉన్న వాళ్ళకు, కంటి సమస్యలు ఉన్న వాళ్ళకు, ప్లస్ డెంటల్ సమస్యలు ఉన్న వాళ్ళకు, సో వివిధ రకాలైన స్పెషలిస్ట్ కూడా ఈ క్యాంప్లో రావడం జరిగింది. ఈ క్యాంపుకి దాదాపు 12 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషలిస్టులు కన్సల్టేషన్ అయిన తర్వాత కూడా వారికి తగిన టెస్టులు కూడా నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. టెస్టులు అయిన తర్వాత డాక్టర్ గారు సూచించిన విధానాన్ని బట్టి మందులను కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్.